முனி வேணையா சிவா ஆதி தெய்வ முனிவையா ஆதி தெய்வ முனிவையா நாமமு ரூபமு குணமுலு லேனு நாமமு ரூபமு குணமுலு லேனு ஆத்ம ஜோதி வினீவு சிவா ఆకాశం వలె ఉన్నటువంటి ఆ ఆత్మలు నీ యొక్క మనస్సును లయింపజేయాలి, ఐక్యం చేయాలి. అవికార మనాయానం, నీవు ఎలాంటి వికారాలు సంకల్పాలు లేనివాడవై. తదు దేవార్చనం ఉచ్చతే, ఎలాంటి సంకల్పాలు లేకుండగా, ఎలాంటి వికారాలు లేకుండగా నీవు ఆత్మలో నీ మనస్సును లయింపజేయడమే ఉత్తమ అర్చనము అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. చూడండి, మన సనాతన సాంప్రదాయంలో ఎందుకు మన మహాత్ములు మహర్షులు సాకారాన్ని వాళ్ళు ఉపదేశించారు? మరి నిరాకారమే శ్రేష్టమైనప్పుడు ఎందుకు సాకారమైన ఆరాధనలు, ఎందుకు ఈ పూజలు అని కొంతమందికి సందేహాలు కలుగుతాయి. అందరూ నిరాకారాన్ని పట్టుకోలేరు, అందరూ నిరాకారాన్ని ఆరాధించలేరు. సాకారంలోకి వాడు రావాలి. సాకారములోకి ఎందుకు అన్నది చాలామంది తెలియదు. ఒకరు మంత్రజపం చేస్తూ ఉన్నారు అని అంటే, ఓం నమో నారాయణాయ. మంత్రాన్ని చేయడం మంచిదే, నారాయణ ఆరాధించు మంచిదే. నీవు ఒక్క నారాయణుడు అనేటువంటి పర్సనాలిటీకి నువ్వు బంధించబడవద్దు. ఏం జరుగుతుందంటే ఇక్కడే బంధించబడతారు. వాట్ ఈజ్ నారాయణ అన్నప్పుడు వాడికి అర్థం తెలియదు. వైకుంఠంలో ఉంటాడండి, నాకు వైకుంఠ ప్రాప్తి చాలండి అంటాడు. ఇదే అజ్ఞానము, అవివేకం. నీవు నారాయణ్ణి ఆరాధిస్తున్నా, శంకరుని ఆరాధిస్తున్నా, నీవు ఎవరిని ఆరాధిస్తున్నా, నీవు ఎవరి భక్తుడవైనా నీవు ఏమి సాధించాలి? మూడు సాధించాలి అంటున్నాడు పరమేశ్వరుడు. నెంబర్ వన్, నీకు ఎలాంటి సంకల్పాలు ఉండకూడదు, ఎలాంటి వికారాలు ఉండకూడదు. అటువంటి పరిశుద్ధమైనటువంటి మనసు ఏం చేయాలి? లయం జరగాలి. మనోలయం, నిస్సంకల్ప స్థితి, నిర్వికార స్థితి, ఈ మూడింటి యొక్క సంగమమే నిజమైనటువంటి శ్రేష్ఠ అర్చనము అని చెప్పడం జరిగింది పరమేశ్వరుడు. భజన దేనికోసం? లయం. చూసారా, మనము మనకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు సంగీతము, కర్ణాటక సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్కి డిఫరెన్స్ మీకు చెప్తూ ఉన్నా. కర్ణాటక సంగీతంలో ఏమున్నదంటే ఈ మూడున్నాయి. ఎందుకంటే సామ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం వేదం నుంచే వచ్చింది. త్యాగరాజస్వామి సృష్టించలేదు. వేదములు ఉన్నదానే త్యాగరాజస్వామి చెప్పాడు, పురంధరదాసు చెప్పాడు, మరొకరు చెప్పారు. అంతేగాని వాళ్ళు సృష్టి చేయలేదు. ఏదో కొన్ని ఆర్డర్లు పెట్టడం జరిగింది తప్ప దే ఆర్ నాట్ ద క్రియేటర్స్. ద క్రియేటర్ ఇస్ వేద. సామ వేదము నుంచి వచ్చింది సంగీతం. ఇటువంటి సంగీతములో మీరు ఒక పాట పాడుతూ ఉంటారు, ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి సంగీతంలో ఏం జరుగుతుంది? ఈ మూడు మీకు జరుగుతాయి. ఏది నిజమైన సంగీతం అంటే ఒక పాట పాడినప్పుడు వాడు ఈ మూడు లక్షణాలు పొందాల. ఇక అది ఏమిటది అంటే అది మామూలు పాట కాదు. అది దేవార్చనం అని బాగా తెలుసుకోవాలి వాడు. అందుకని కర్ణాటక సంగీతంలోన ఎలా ఉంటాయి మీకు, స్లోగా ఉంటుంది బండి,
ఇంతకుముందు మనకి ప్యాసింజర్ రైళ్ళు ఉండేవి, అవి చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. అట్లా సంగీతం కూడా ఏంటంటే, ఏమిటి సంగీతం, ఎందుకు ఇంత స్లోగా పాడుతున్నారు వీళ్ళు? మనసూనే మీరంత స్పీడ్ పోకూడదు. చెప్పాం కదా స్లో అని, ఇది రూపక తాళం. మనసూనే అది కొట్టడం. ఎప్పుడైతే స్పీడ్ అయ్యాడో నేను కూడా ఏం చేస్తా, నేను కూడా స్పీడ్ అవుతాను. మధ్యలో మీరు కూడా చెప్పాలి, కూడా ఇంకా స్పీడ్ అవుతారు. అంటే ఏం జరిగింది అక్కడ? ఆ మూడు పోయినాయి. ఎందుకు రా మనసేపు రామ అంటున్నాడు అక్కడ? రామ ఎందుకని గమకాలు తీస్తున్నాడు అక్కడ? అంటే లోపలికి పోతా ఉన్నాడు, నాదము ద్వారా మనసును తీసుకెళ్తూ ఉన్నాడు లోపలికి. రామ దీన్ని నాదయోగము అంటారు. ఎప్పుడైతే రామాను అంటూ ఉన్నావో, ఆ పాట పాడుతూ ఉన్నావో, ఇప్పుడు ఏం జరిగింది? ఇదిగో సంకల్పాలు లేవు, వికారాలు లేవు. చూసారా? అంటే నీకు ఇక్కడ రెండు ఎలిమినేషన్, ఒకటి అడిషన్. వికారాలు పోయినాయి, సంకల్పాలు పోయినాయి, మనసు ఐక్యం జరిగింది. రామ ఇది కొంచెం స్పీడ్ అన్నమాట. ఇంకా బెస్ట్ ఉందనుకోండి, కొట్టవయ్యా. రామ నాకు సహనము లేదురా, రామ రామ రామ. ఇది బెస్ట్ రన్. అంటే అక్కడ ఏముంటుంది? వాడు ఊగుతూ ఉంటాడు. ఎందుకు ఊగుతూ ఉంది అంటే, చూసారా, వెస్ట్రన్ మ్యూజిక్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద ఫిజికల్ మ్యూజిక్. అది అంటే స్థూలమైనటువంటి సంగీతం అది. మరి ఏ వెస్ట్రన్ సాంగ్ తీసుకోండి, అందులో ఏముంటుందంటే స్థూల బాడీ చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకు చాలామంది ఎంజాయ్ దాన్ని లైక్ చేస్తారు వెస్ట్రన్ మ్యూజిక్ని అంటే, అది లోపల మునగడం కాదు, అది బయటికి రావడం. తారది తారదీరదా. ఇది ఏదో బాగుందే. ఏం జరిగింది అక్కడ అంటే, చూసారా, మనసు బహిర్ముఖమైంది. పాప్ మ్యూజిక్లో కూడా కొంతమంది పాడుతూ ఉంటారు, చాలా గట్టిగా అరుస్తుంటారు వాళ్ళు కావమని. అందులో మాత్రం కొంత ఉంది, ఎందుకంటే అక్కడ కూడా వాడు ఇన్వాల్వ్ పడుతూ ఉంటాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ అది మళ్ళీ అది వస్తుంది. ఇట్లా వెస్ట్రన్లో రాదా అని చెప్పడంలే, వెస్ట్రన్ కూడా వస్తుంది. చాలామంది పాప సింగర్స్ పాడుతూ ఉంటారు వాళ్ళు, అక్కడ కూడా వాడు దాటుతాడు. ఎందుకు దాటుతాడు అంటే, ఆ లోపలికి వెళ్తాడు వాడు వెస్ట్రన్లో కూడా. పరమేశ్వరుడు చెబుతున్నాడు, నాయన ఏమిటి అర్చనం అంటే, నువ్వు భజన చేసిన పూజ చేసిన చూడండి, ఒకరు పూజ చేస్తూ ఉన్నారు, పూలు పెట్టడం, గంధం పెట్టడం, అక్కడ చదువుకోవడం, ఇవన్నీ నువ్వు ఎలా ఉండాలి? నీ మనసు అక్కడ లయం కావాలి. నువ్వు చేస్తూ ఉంటే నీకు సమయం తెలియపడకూడదు. ఓ అమ్మ ఇది అర్ధగంట పూజ, ఇప్పటికి బొట్లు పెట్టాను, ఇంకెవరైనా మిగిలారా వినాయక? ఆ వినాయకుడు అనుకుంటా నీకు బొట్టు అవసరం లేదు పోరా. ఎందుకు నీకు ఆ తిప్పలు చెప్పు. కొంతమంది చూడండి పూజామందిరం అంతా ఫోటోలు పెట్టుకుంటారు, అన్నిటి బొట్లు పెట్టడం.
దండ వేయాలా? ముందు దండ వేస్తారు, అమ్మో లక్ష్మీదేవి కోపం వస్తుందేమో, డబ్బులు రావు అని లక్ష్మీదేవికి దండ వేయడం. ఇట్లా అందరు దండలు వేసినప్పుడు ఏమవుతుంది, వాడు నడుము లాగుతుంది. అక్కడ దండలు సాగుతాయి, వీడి నడుము కూడా సాగుతుంది. ఏం పూజలో ఏం పాడో, కాసేపు పడుకుంటాను ఎందుకు వచ్చింది చూసారా? ఇది ఏమి ఆరాధన? ఇది ఇది పిచ్చి ఆరాధన అంటారు. ఎన్నెన్నో ఆలోచనలు. ఇప్పుడు జపం చేస్తున్నావు, నువ్వు జపం చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే, ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం దేవై నమః. ఎందుకు జపం పెట్టారు అని అంటే, నువ్వు లోపలి పోవడానికి, నీకు సాధన కావాలా లోపలి పోవడానికి నీకు అది. వాడు ఏం చేస్తాడు, ఓం నమ శివాయ, మావిడ ఏం చేసిందో, నీకు ఇదే వికారం. దీనికి బద్ధం ఎక్కువ, దోష చేసిందో, ఇట్లు చేసిందో, సద్దనం పెట్టిందో, ఇది సంకల్పం. ఇంకెక్కడ ఐక్యం వాడికి? అక్కడ ఐక్యం లేదు, పాడలేదు. అంటే అటువంటి జపము నువ్వు చేసినా ఒకటి, హాయిగా పడుకున్నా ఒకటి, నువ్వు ఏమి చేసినా అది, నువ్వు ఏమి చేసినా ఈ మూడు నీకు ఉండాలి, బాగా తెలుసుకోవాలి. ఏమని? ఆత్మైక్యం, నిర్వికార స్థితి, నిస్సంకల్ప స్థితి, ఈ మూడు ఉండాల. ఆ మూడు పాయింట్లు ఒకసారి చెప్తాను, పలకండి. నిస్సంకల్ప స్థితి, అది ఎప్పుడు కలగదు. నిర్వికార స్థితి, ఆత్మైక్యం, ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చిన పని చెయ్యి, ఈ మూడు నీకు ఉండాల. ఆ మూడు కనుక ఉన్నాయా, దట్ ఈజ్ కాల్డ్ అర్చనం అనేది బాగా అర్థం పెట్టుకోండి. దీన్ని నిజమైన అర్చనం అంటారు అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేశాడు వశిష్ఠ మహర్షి, పరమేశ్వర, మరి మన సనాతన సాంప్రదాయంలో ఎంతోమంది దేవతలు ఉన్నారు, 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి హోమం చేస్తున్నప్పుడు మేమంతా కూడా ఆ దేవతల్ని ఆహ్వానిస్తూ ఉంటాం. సాకారాన్ని ఆరాధించకుండా ఏ విధంగా మేము యజ్ఞయాగాదులు చేస్తాం, ఏ విధంగా మేము హోమాన్ని చేస్తాం? కాబట్టి మేము దేవతలు లేకుండా, దేవతా మంత్రాలకు సంబంధించినటువంటి మంత్రాలు ఉచ్చరించకుండా మేము సాకార ఆరాధన ఏ విధంగా చేస్తాము? ఒకవేళ చేసినా అది శ్రేష్టమైనటువంటిదా కాదా అని మళ్ళీ ప్రశ్న వేశాడు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు ఏమంటున్నాడు, సరే మీరు మనసును ఆత్మలో లయింపజేసి ఆలోచనలు లేకుండా, వికారాలు లేకుండా ఉండడమే అర్చనం అన్నారు, బాగానే ఉంది. అది మరి నిరాకారమా సాకారమా? ఎక్కడ నిరాకారమైంది అని తేల్చి పాడేసేటప్పుడే, ఎప్పుడైతే మనస్సు ఐక్యం చెందిందో అక్కడ ఇంకే విగ్రహం లేదు, వీడి విగ్రహం అవుతాడు. ఇప్పుడు ఇప్పుడు మహర్షి అంటున్నాడు, మరి నిరాకార అర్చనము శ్రేష్టమా సాకార అర్చన శ్రేష్టమా? నేను నిరాకారమే నేను భావిస్తూ ఉన్నాను, మరి సాకారం కూడా చెయ్యవచ్చునా చెయ్యకూడదా పరమేశ్వర అన్నప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పడం జరిగింది. అది 7వ ప్రశ్నకు సమాధానం. చక్రవాకం బాలపేలవ చేత సహా కృత్రిమ అర్చామయం తేషాం దేవార్చనం ఉదాహృతం. ఎంత
ఇందుకు సాకారము శాస్త్రాలలో చెప్పబడింది. కారణం ఏమిటి అని అంటే, లోకములో అందరూ కూడా ఉత్తములుగా ఉండరు. లోకములో ఎంతోమంది మధ్యములు ఉన్నారు, అధములు ఉన్నారు. వీళ్ళ కోసమని సాకారం అనేటువంటి పూజ శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. పసివాడికి పాలు తాగిస్తారే గాని అన్నం తినిపిస్తారా మహర్షి? ఎందుకు తెలుసునా? వాడికి అన్నం తినేటువంటి, జీర్ణం చేసుకునేటువంటి అర్హత వాడికి లేదు, శక్తి వాడికి లేదు. నిరాకారం శ్రేష్టమే కావచ్చు, ఉత్కృష్టమే కావచ్చు, కానీ అందరూ దాన్ని పట్టుకోలేరు, పరమానందాన్ని పొందలేరు. ఏ శాస్త్రమైన పొగిడేది నిన్నే శివ, మూలముని వేదయ్య శివ, పరమశివ.
మహనీయుడిగా రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో, 121 అధ్యాయాలతో, 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు ఆదిదేవుడు పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే. ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. విష్ణుదేవునికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన దైవం ఎవరు? శివుడు. విష్ణుదేవుడు సహస్ర కమలములతో ఆరాధించిన దైవం ఎవరు? శివుడు. June 14, 2019 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని శివానుగ్రహాన్ని పొందండి.